की रोजा मैडम गारदर आह्वास्ना मैडम कन्ना तंड्री पेर निलबेड़तू जन्मभूमि रुणं तीर्चुकुंटू कड़पलोनी प्रति गड़प गर्वपड़ेला तेलुगु वाळ्ळु तलेत्तुकुनेला परिपालिस्तुन्न नायकुडु जगन्मोहन रेड्डी गारिकी मुंदुगा धन्यवादालु तेलियजेसुकुंटुन्नानु वैएसआर लांटि महानायकुण्णि जगनन्न लांटि मनसुन्न नायकुण्णि ई तेलुगु प्रजल कोसं पुट्टिंचिन ई मट्टिकी ఈ వైఎస్ఆర్ జిల్లాకి రాష్ట్ర ప్రజలందరి తరఫున పాదాభివందనం చేస్తున్నాను. నిజంగా అన్నను చూస్తే వయసులో చిన్నవాడు కానీ మనసులో చాలా పెద్దవాడు. తండ్రి రెండు అడుగులు ముందుకు వేస్తే అన్న నాలుగు అడుగులు ముందుకు వేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకి ఎలా పరుగులు తీస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. ఒకవైపు అభివృద్ధి ఒక వైపు సంక్షేమం అంటూ ఈ రోజు రెండు కళ్ళని ఎలా సమంగా తీసుకువెళ్తున్నారో కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు ఈ గండికోటలో ఓబ్రాయ్ హోటల్స్ విక్రమ్ ఓబ్రాయ్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. వారి ద్వారా గండికోటలోనే కాకుండా అటు తిరుపతి ఇటు వైజాగ్ లో కూడా 7 స్టార్ ఫెసిలిటీస్ తో మరి హోటల్స్ కట్టడం అంటే అది జగనన్నకే చెల్లింది. రికార్డ్ సృష్టించాలన్నా ఆయన సృష్టించిన రికార్డులను బద్దలు కొట్టాలన్నా అది జగనన్నకే సాధ్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. కోవిడ్ దెబ్బకి కుదేలైన పర్యాటక రంగాన్ని ఈ రోజు ప్రాధాన్య రంగంగా తీర్చిదిద్దడానికి అన్న చేస్తున్న కృషి మామూలుది కాదు. ఎందుకంటే మీరందరూ చూశారు ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత మనకి ఒక్క 7 స్టార్ అయినా వచ్చిందా? ఒక ఆయన చెప్తాడు నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్ ఉంది, నేను సెల్ ఫోన్ కనిపెట్టాను, నేను కంప్యూటర్ కనిపెట్టాను, నేను హైదరాబాద్ కనిపెట్టాను అంటాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి ఏం చేసావయ్యా అంటే చెప్పడానికి ఏం ఉండదు. విజన్ అంటే జగనన్నది. మంచి మనసున్న నాయకుడు కాబట్టే అభివృద్ధి ఒక్కటే కాదు ప్రజలకి ఆర్థికంగా సపోర్టివగా ఉంటూ వారి పిల్లలకి చక్కటి చదువునిస్తూ వారి ఆరోగ్యం కోసం ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టిస్తూ ఈరోజు పిల్లలు విదేశీ విద్యతో కూడా తమ జీవితాల్లో తమ కుటుంబాల్ని సొసైటీలో ఒక మంచి స్థాయిలో సెటిల్ అయ్యే విధంగా ఎన్ని రకాలుగా విద్యకు చేయొచ్చో అన్ని రకాలుగా చేయడం మనం అందరం కూడా చూస్తున్నాం. ఒకవైపు కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్ని తీసుకొస్తూనే ఒకవైపు పరిశ్రమలను తీసుకొస్తూనే ఇంకోవైపు కుగ్రామం నుంచి రాష్ట్ర స్థాయి వరకు అభివృద్ధి చేస్తూనే మరొక వైపు టూరిజాన్ని కూడా ఎలా డెవలప్ చేస్తున్నారో మనమందరం కూడా కళ్ళారా చూస్తున్నాం. సో జగనన్న లీడర్షిప్లో ఇలాంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఓబరాయ్ గ్రూప్స్ ఈరోజు భూమి పూజ చేసుకునే కార్యక్రమంలో టూరిజం మంత్రిగా నాకు అవకాశం ఇచ్చినందుకు జన్మ జన్మలు అన్నకి రుణపడి ఉంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. ప్రభుత్వానికి ఆదాయం, యువతకి ఉద్యోగం, ప్రజలకి ఆనందం కలిగించే ఒకే రంగం ఏదంటే పర్యాటక రంగం. సో అలాంటి పర్యాటక రంగంలో కొన్ని నెలల ముందటే విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని జరిగింది. ఈ పర్యాటక రంగానికి సంబంధించి 22,000 కోట్ల పెట్టుబడులు 40,000కు పైగా ఉద్యోగ అవకాశాలు దక్కేలా ఎంఓయులు జరిగాయి. గతంలో చూసాం ఏ విధంగా ఎంఓయులు చేశారు వాళ్ళ డ్రైవర్లతో, వాళ్ళ ఇంట్లో పన్నోళ్లతో చంద్రబాబు నాయుడు ఎంఓయులు చేశాడే తప్ప ఆ తర్వాత ఏవీ కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి చెబితే దానికి వెను తిరగకుండా ఎలా చేయిస్తాడో అనేక సందర్భాల్లో మనం గమనించాం. అలాగే ఈ విషయంలో కూడా ఎంఓయులు చేయటమే కాకుండా ఇంత వేగంగా భూమి పూజలు చేసి వాటి కన్స్ట్రక్షన్స్కి అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చి ముందుకు నడిపించడం అనేది ఆ ఘనత జగనన్నకే దక్కుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అలాగే ఈ రాష్ట్రానికి పెట్టుబడులతో వస్తున్న
పారిశ్రామిక వేతనలు చూస్తూనే అర్థమవుతుంది. ఓ సక్సెస్ఫుల్ ఇండస్ట్రియలిస్ట్ లీడర్షిప్ లో ఇండస్ట్రియల్ గ్రోత్ ఎంత సక్సెస్ఫుల్ గా ఉంటుందో నిరూపించారు మన జగనన్న. ఒక బెస్ట్ ఇన్వెస్టర్ సారథ్యంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వచ్చి పడతాయో నిరూపించారు మన జగనన్న. ఓ బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ ప్రభుత్వంలో పారిశ్రామిక రంగంలో ఎలాంటి అద్భుతాలు సాధించగలమో నిరూపించిన వ్యక్తి మన జగనన్న అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. గత ప్రభుత్వంలో మనం చూసాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో సన్ రైజ్ ఏపీ అని ఓ బ్రాండ్ ని చేసుకున్నారు. ఈ సన్ రైజ్ ఏపీ అంటే అది కేవలం చంద్రబాబు గారి సన్ లోకేష్ రైస్ కోసమే ఉపయోగపడింది, కానీ ఎక్కడ ఏపీ రైస్ కి ఉపయోగపడలేదు అనేది మనం అందరం కూడా గమనించాం. చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆయన పార్టీ నేతలైన అయ్యన్న పాత్రుడు, యనమల రామకృష్ణుడు గారి వియంకుడు లిక్కర్ ఫ్యాక్టరీలు ఓపెన్ చేసి ఇదే పారిశ్రామిక ప్రగతి అని చెప్పి డంబాలు కొట్టుకున్నారు. కానీ ఈరోజు మీరు చూస్తే అంబానీలు, అదానీలు, జిందాల్, ఓబరాయ్ లాంటి పారిశ్రామిక దిగ్గజాలు మన రాష్ట్రానికి పెట్టుబడులు పెడుతున్నారు. మాకీ అసోసియేషన్ లాంటి సంస్థ చంద్రబాబు పాలన బీహార్ కంటే ఘోరంగా ఉందని చెప్పడం జరిగింది. కానీ జగనన్న పాలనలో జిఎంఆర్ నుండి జిందాల్ వరకు, అదాని నుండి అంబానీ వరకు, కేంద్ర మంత్రి గడ్కరీ గారి నుండి సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ గారి వరకు ఈ రాష్ట్రంలో జగనన్న పాలన అద్భుతంగా ఉంది, శభాష్ అంటూ ఈరోజు అందరూ కూడా ఆయన అభినందిస్తుంటే, ఆ పార్టీలో ఉన్నందుకు ఒక సైనికురాలుగా ఎప్పుడు నేను గర్వపడుతున్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు జగనన్న సారథ్యంలో మన రాష్ట్రం ఈజ్ ఆఫ్ డూయింగ్లో నెంబర్ వన్, గ్రోత్ రేట్లో నెంబర్ వన్, పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్, ఈ పెట్టుబడుల్ని పరిశ్రమలుగా మార్చడంలో నెంబర్ వన్, పోర్టుల నిర్మాణంలో నెంబర్ వన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెంబర్ వన్, ఎగుమతుల్లో కూడా టాప్గా ఉంది. అందుకే ఈ రాష్ట్రానికి ఈరోజు పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఎలా వేగంగా వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఒకటే ఒకటి నేను చెప్పగలను, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందంటే, ఈ రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయంటే, ఈ రాష్ట్రానికి పారిశ్రామికవేత్తలు వస్తున్నారంటే అందుకు ఒకటే ఒక రీజన్, అది జగన్. జగన్ అంటే ఒక నేమ్ కాదు, ఇట్స్ ఏ బ్రాండ్. సో జగనన్న పేరులోనే ఎంతో ఉంది. జే ఫర్ జస్టిస్, ఏ ఫర్ అష్యూరెన్స్, జి ఫర్ గుడ్ గవర్నెన్స్, ఏ ఫర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎన్ ఫర్ నో కాంప్రమైజ్. సో దట్ ఈస్ జగన్. సో ఈరోజు పచ్చ పత్రికలకి పనికి మాలిన కొన్ని వాగే ప్రతిపక్ష పార్టీలకి చెబుతున్నాను, చంద్రబాబు నాయుడు కానీ ఆ పచ్చ పత్రికలు చెప్పినట్టు పరిశ్రమలు వెళ్ళిపోతున్నారు, పారిశ్రామికవేత్తలు ఎవరు రావట్లేదు అని చేసే తప్పుడు ప్రచారాలకి పులి స్టాప్ పెట్టేలాగా మీ చెవుల్లో ఉన్న తుప్పు వదిలేలాగా వినండి. రిలయన్స్, అదాని, టీసీఎస్, ఐటీసీ, ఎకోహోమో, హీరో మోటోకార్ప్, గ్రాసిమ్, జిందాల్, ఇన్ఫోసిస్, ఓబరాయ్, ఇలాంటి పరిశ్రమల్ని ఈ రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత జగనన్నకే దక్కింది. మీ ప్రభుత్వంలో ఇలాంటి పేర్లు ఎప్పుడైనా విన్నారా? ఈ రాష్ట్రానికి మీరు తీసుకొచ్చారా? ఎవరైనా చూసారా అని కూడా ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. సో ఈరోజు నేను గర్వంగా చెప్పగలను, రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని తన సొంత కుటుంబంగా భావించి కుటుంబ సభ్యులందరికీ కూడా సంక్షేమాన్ని అందించడమే కాకుండా ఆ గ్రామాల్లో అభివృద్ధి కోసం గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా మమ్మల్ని అందరినీ పంపించడమే కాకుండా ఈరోజు జగనన్న సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఈ రాష్ట్రంలో 100% సమస్యలు లేకుండా ప్రజలు సంతోషంగా ఉండాలని శ్రీకారం చుట్టిన జగనన్నకి ఎవ్వరూ కూడా ఓడించడానికి ప్రయత్నం చేస్తే రాసుకోవటానికి చరిత్ర ఉండదు, మీకు పేజీ కూడా ఉండదని సందర్భంగా తెలియజేసుకుంటూ రాష్ట్ర ప్రజలు ఫిక్స్ అయిపోయారు జగనన్న కోసం. ఏమంటాం, 2024 జగనన్న వన్స్ మోర్ అంటూ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకొని
ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమాన్ని చారిత్రాత్మకమైన గండికోట ప్రాంతంలో ఓపెన్ చేయడానికి వచ్చిన వేదిక మీద ఉన్న అతిరథ మహారథులకి విచ్చేసిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ఫర్ గ్రేసింగ్ దిస్ అకేషన్ విత్ యువర్ ఇన్స్పైరింగ్ వర్డ్స్. ఈరోజు మనం గండికోటతో పాటు తిరుపతిలో అలాగే విశాఖపట్నం జిల్లాల్లో కూడా ఉబెరాయ్ సంస్థలు నిర్వహిస్తున్నటువంటి హోటల్స్